సినీ వాయిన్ మహా నేను మిస్టర్ బి నా మాట సూటిగా ఉంటుంది మాటో క్లియర్ గా ఉంటుంది మీరు చూస్తున్న మిస్టర్ బి ఛానల్ ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం వరుణ్ తేజ్ నటించిన గనే మూవీ రివ్యూ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన గనే మూవీ ఎప్పటి నుంచో రిలీజ్ కోసం ప్రయత్నిస్తా ఉంది రకరకాల కారణాలు సినిమా రిలీజ్ ని పోస్ట్ పోన్ చేస్తా వచ్చాయి ఇప్పటికి కుదిరింది శ్రీరామ నవమి వీకెండ్ రాసి పెట్టుంది సినిమాకి ఈ వారం థియేటర్స్ కు వచ్చింది గనే మూవీ వరుణ్ తేజ్ చాలా ఇష్టపడి ఎంతో కష్టపడి యాక్ట్ చేసిన సినిమా గనే స్పోర్ట్స్ డ్రామా ఈ ఫిలిం మాట్లాడుకుందాం ఈ సినిమాలో ఉన్న విశేషాల గురించి మన సమీక్షలో కథ విషయానికి వస్తే గనీ చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడే తల్లి ప్రామిస్ తీసుకుంది జీవితంలో ఎప్పుడు కూడా బాక్సింగ్ వైపు వెళ్ళకూడదు బాక్సింగ్ గురించి ఆలోచించకూడదు అని కానీ గనీ చిన్నప్పుడే నిర్ణయించుకున్నాడు బాక్సింగే అతని జీవితం అని తల్లికి ఇచ్చిన ప్రామిస్ ని బ్రేక్ చేసి ఒక పక్కన ఇంజనీరింగ్ చదువుతూనే ఇంకో పక్కన బాక్సింగ్ లో ట్రైనింగ్ తీసుకుంటున్నాడు తల్లిని మోసం చేస్తున్నాడు అని తెలిసిన తన కుటుంబానికి జరిగిన అవమానానికి అన్యాయానికి బాక్సింగ్ తోనే సమాధానం చెప్పాలి అని కసిగా ప్రయత్నం చేస్తున్నాడు అతని లక్ష్యం నేషనల్స్ గెలవాలి బాక్సింగ్ లో నేషనల్ ఛాంపియన్ అనిపించుకోవాలి పట్టుదలతో ప్రయత్నించి ఫైనల్స్ వరకు వెళ్ళాడు కానీ ఫైనల్ మ్యాచ్ లో ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోలేక ఎమోషన్ ని కంట్రోల్ చేసుకోలేక తప్పు చేశాడు ఆ మ్యాచ్ పోవటమే కాదు సంవత్సరం పాటు బాక్సింగ్ ఆడనివ్వకుండా గనీని బ్యాన్ చేశారు అప్పుడే గనీకి తన కుటుంబానికి జరిగిన అన్యాయానికి సంబంధించి అవమానానికి సంబంధించి అసలు నిజం తెలిసింది నిజం తెలిసిన తర్వాత తను ఛేదించాల్సిన లక్ష్యానికి సంబంధించి క్లారిటీ వచ్చింది గనీకి పోతే అది అంత ఈజీ కాదు గనీ తనను తాను నిరూపించుకోవటానికి బిపిఎల్ బాక్సింగ్ ప్రీమియర్ లీగ్ రూపంలో చాలా మంచి అవకాశం దొరికింది పోతే అక్కడ రాజకీయాలున్నాయి కుట్రలున్నాయి కుతంత్రాలున్నాయి వాటన్నిటిని ఎదుర్కొంటూ చివరికి గనీ ఛాంపియన్ గా ఎలా అవతరించాడు తెలుసుకోవడమే ఈ సినిమా విశ్లేషణ విషయానికి వస్తే గనీ ఈ సినిమా ఒక స్పోర్ట్స్ డ్రామా అన్న సంగతి అందరికీ తెలిసిందే కమర్షియల్ హీరోలు స్పోర్ట్స్ డ్రామాని టచ్ చేయటం అనేది ఒక రకంగా అడ్వాంటేజ్ ఒక రకంగా రిస్క్ రిస్క్ ఏమిటి అంటే ఇప్పటికే స్పోర్ట్స్ డ్రామాలు సినిమాలుగా కోకొల్లలుగా వచ్చాయి సో కంపారిజన్ ఉంటది మాక్సిమం స్పోర్ట్స్ డ్రామాల్లో కథ ఒకే రకంగా ఉంటది కొత్తదనం లేకపోతే ఆడియన్స్ కథతోనూ సినిమాతోనూ కనెక్ట్ అవ్వలేరు అడ్వాంటేజ్ ఏమిటి అంటే స్పోర్ట్స్ డ్రామాని ఆడియన్స్ బాగా ఇష్టపడతారు కథలో ఆసక్తి ఉండాలే గానీ నీట్ గా కనెక్ట్ అవుతారు గట్టిగా ఎంజాయ్ చేస్తారు వందల సినిమాలు రానివ్వండి స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఫ్రెష్ గా కథ చెప్తే ఆడియన్స్ ఆ సినిమాని ఇష్టపడకుండా ఉండలేరు ఎందుకంటే ఆట ఆడటం అంటే గెలుపు ఉంటది గెలుపు ప్రతి ఒక్కరికి ఇష్టం గెలుపులో ఒక ఇన్స్పిరేషన్ ఉంటది ఆ స్ఫూర్తిని అందరూ ఇష్టపడతారు ఆ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ కనెక్ట్ అవుతారు అందుకనే మంచి కథతో స్పోర్ట్స్ డ్రామా వస్తే ఎప్పుడు సూపర్ హిట్టే ఇంట్రెస్టింగ్ జోనరే అయినప్పటికీ తెలుగులో క్లాసిక్ స్పోర్ట్స్ డ్రామాలు చాలా చాలా తక్కువగా వచ్చాయనే చెప్పాలి లేటెస్ట్ గా చూసుకుంటే తెలుగులో వచ్చిన క్లాసిక్ స్పోర్ట్స్ డ్రామా జెర్సీ క్లాసిక్ స్పోర్ట్స్ డ్రామాస్ కాకుండా కమర్షియల్ స్పోర్ట్స్ డ్రామాస్ కూడా కొన్ని తెలుగులో వచ్చాయి వాటిల్లో నా బెస్ట్ సినిమాలు మాత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తమ్ముడు పూరి జగన్నాథ్ గారి అమ్మా నాన్న తమిళమ్మాయి గనీ మూవీ డైరెక్టర్ వరుణ్ తేజ్ ఇద్దరు కూడా చెప్పారు గనీ మూవీ మీద పవన్ కళ్యాణ్ తమ్ముడు సినిమా ఇన్స్పిరేషన్ ఉంది అని తమ్ముడు సినిమా విశేషం ఏమిటి అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆ సినిమాలో ప్రత్యేకమైన విశేషం సుబ్బు సుభాష్ క్యారెక్టర్ ప్రత్యేకమైన విశేషం ఆ సినిమాలో ఆ సినిమాకి పనిచేసేప్పుడు పవన్ కళ్యాణ్ అద్భుతమైన ఫామ్ లో ఉన్నారని చెప్పాలి ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేకుండా ఓపెన్ గా యాక్ట్ చేశారు ఆ సినిమాలో తన యాక్టర్ ని నేను చేస్తుంది యాక్టింగ్ అని మర్చిపోయి కొన్ని సందర్భాల్లో ఆర్టిస్టులు పెర్ఫామ్ చేస్తారు పవన్ కళ్యాణ్ తమ్ముడు సినిమాలో అలాగే పెర్ఫామ్ చేశారు ఓ స్పెషల్ మ్యాజిక్ ని క్రియేట్ చేశారు అని చెప్పొచ్చు కథ రెగ్యులరే అయినప్పటికీ పవన్ కళ్యాణ్ పెర్ఫార్మెన్స్ మూలంగానే ఆ సినిమాలో ఓ ఫ్రెష్నెస్ కనిపించింది తమ్ముడు సినిమాని ఇప్పుడు చూస్తున్నా కూడా ఆ ఫ్రెష్నెస్ ని అందరం ఫీల్ అవుతాం అలాంటి మ్యాజిక్ ఈ సినిమాలో గనీ క్యారెక్టర్ లో లేదు కనపడలేదు ఇంకేం ఇన్స్పైర్ అయ్యారు గనీ సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుండే గనీ క్యారెక్టర్ రెడీ ఫర్ ద ఫైట్ అనుకూలమైన పరిస్థితుల కోసం ఎదురు చూస్తున్నాడు అంతే బాక్సింగ్ జోలికి వెళ్ళను అని అమ్మకేమో ఒక పక్కన మాట ఇచ్చాడు కానీ ఇంకో పక్కన చూస్తే వెల్ ట్రైన్డ్ బాక్సింగ్ నేర్చుకోవడానికి సంబంధించి
అతనికి అసలు సమస్యే లేదు. గనీ క్యారెక్టర్ కి అక్కడే సగం స్ట్రగుల్ తగ్గిపోయింది, సగం కిక్ అక్కడే డైల్యూట్ అయిపోయింది సినిమా చూసేప్పుడు. అమ్మా నాన్న తమిళ అమ్మాయి ఈ సినిమాలో ఉన్న విశేషం ఏమిటి అంటే ఆ కథలో గొప్ప కాన్ఫ్లిక్ట్ ఉంది. అలాంటి కాన్ఫ్లిక్ట్ ని పూరి జగన్నాథ్ గారు మళ్ళీ ఏ సినిమాలో కూడా పెట్టలేకపోయారనే చెప్పాలి. అమ్మా నాన్న తమిళ అమ్మాయి ఈ సినిమాలో పూరి జగన్నాథ్ గారు రవితేజ ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ల మధ్యన క్రియేట్ చేసిన స్క్రీన్ ప్లే బ్యూటిఫుల్ అండ్ మార్వెలస్ అంతే. అలాంటి స్పెషల్ కాన్ఫ్లిక్ట్ ఈ గనీ సినిమాలో లేకుండా పోయింది. ఎందుకు తమ్ముడు సినిమాలో ఉన్న క్యారెక్టరైజేషన్ ని అమ్మా నాన్న తమిళ అమ్మాయి సినిమాలో ఉన్న కాన్ఫ్లిక్ట్ గురించి ఇక్కడ మెన్షన్ చేయటం అంటే అలాంటివి ఈ సినిమాలో పడుంటే సినిమా ఎక్కడికో వెళ్ళుండేది, బ్రహ్మాండమైన విజయాన్ని సాధించి ఉండేది. ఎందుకంటే ఈ సినిమాలో ఏదో ఉంది, ఏదో మిస్ అవుతుంది అన్న ఫీలింగ్ గట్టిగా డిస్టర్బ్ చేస్తానే వచ్చింది. సినిమాని చూస్తున్న సేపు మంచి సెటప్ ఉంది, బెస్ట్ ఆర్టిస్టులు ఉన్నారు, డైరెక్షన్ కూడా నీట్ గా ఉంది, కథే కరెక్ట్ గా లేదు. స్పెషల్ హీరో క్యారెక్టరైజేషన్, మంచి కాన్ఫ్లిక్ట్లు పడి ఉన్నట్టయితే ఓ మంచి స్పోర్ట్స్ డ్రామాని చూసుండే వాళ్ళం గనీ రూపంలో అని అనిపించింది. విజువల్స్ చాలా బాగున్నాయి, అందంగా ఉంది ప్రతి ఫ్రేమును, సినిమాటోగ్రఫీ అదిరిపోయింది, ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్లు కూడా బాగున్నాయి. కానీ సీన్స్ ఏ బలంగా పట్టడం లేదు. బలమైన కాన్ఫ్లిక్ట్ ఉన్నప్పుడే కదా స్ట్రాంగ్ సీన్స్ పడేది. సినిమా సెకండ్ హాఫ్ లో విలన్ క్యారెక్టర్ రూపంలో ఓ సర్ప్రైజ్ వచ్చింది, ఇంట్రెస్టింగ్ అని అనిపించింది. ఆ విలన్ క్యారెక్టర్ ని బేస్ చేసుకుని 2-3 సీన్స్ మాత్రం అదరగొట్టి వదిలిపెట్టారు. కానీ తర్వాత రెగ్యులర్ కమర్షియల్ టచ్ ఇచ్చి రొటీన్ చేసేసారు, రొటీన్ క్లైమాక్స్, రొటీన్ ఎండింగ్. నేనైతే సినిమా సెకండ్ హాఫ్ లో 2-3 పోర్షన్స్ ని బాగా ఎంజాయ్ చేశాను. పోతే అలాంటి ఎంజాయ్మెంట్ సినిమా అంతా ఉండున్నట్టయితే బాగుండేది, మిస్ అయింది. వరుణ్ తేజ్ తన పాత్ర పరిధి మేర ఎఫర్ట్ పెట్టి నీట్ గా యాక్ట్ చేశాడనే చెప్పాలి. దే కాల్ హిమ్ గనీ ఆ పాటలో అయితే అతని కష్టాన్ని చూస్తే ఒళ్ళు జలధరిస్తుంది. నిజంగా వరుణ్ తేజ్ ఏం కటౌట్, అసలు ఆ కటౌట్ రింగ్ లోకి దిగి బాక్సింగ్ చేస్తుంటే చూడముచ్చటగా అనిపించింది. వరుణ్ తేజ్ తర్వాత ఈ సినిమాలో మరో హీరో తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో తను చేసిన బీభత్సం వేరే లెవెల్ అంతే. కొన్ని సందర్భాల్లో ఇంటెన్షన్ ని టెన్షన్ ని అబ్బబ్బబ్బబ్బా తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ఏమీ లేపాడు అసలు తమన్. సాయి మంజరేక సినిమాలో హీరోయిన్ బాగుంది, బాగా యాక్ట్ చేసింది కూడాను. పోతే ఈ సినిమాలో లవ్ స్టోరీకి వాల్యూ లేదు, వాల్యూ లేని లవ్ స్టోరీ కోసం టైం వేస్ట్ చేశారు. జగదు బాబు గారు సినిమాలో బాగా యాక్ట్ చేశారని చెప్పాలి, తన పెర్ఫార్మెన్స్ తో ప్రత్యేకమైన ఇంప్రెషన్ ఇస్తారు. సునీల్ శెట్టి పర్వాలేదు, బాగానే చేశారని చెప్పాలి. కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర ప్రత్యేకమైన రోల్ లో కనిపించారు, ఆయన పోర్షన్ నడుస్తున్న సేపు మంచి ఊపు ఉంటుంది సినిమాలో. మొత్తంగా చెప్పేది ఏమిటి అంటే గనీ మూవీ ఫస్ట్ హాఫ్ ఎక్స్పెక్టేషన్స్ కి తగ్గట్టు ఉండదు, సెకండ్ హాఫ్ పర్వాలేదు కానీ రొటీన్ గా ఉంటది. సెకండ్ హాఫ్ లో కొన్ని మంచి మూమెంట్స్ ఉన్నాయి, అవి నీట్ గానే ఎంటర్టైన్ చేస్తాయి. అయినా వరుణ్ తేజ్ మాత్రం ఈ సినిమా కోసం చాలా ఇష్టపడి ఎంతో కష్టపడి పనిచేశాడు. అతని కోసం అయితే ఈ సినిమాను ఒకసారి ఖచ్చితంగా చూడొచ్చు. వాచ్ గనీ మూవీ ఓన్లీ ఇన్ థియేటర్స్. ఇది ఇక్కడికి, మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి, కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.